హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి కృష్ణ టూర్స్. మనం కాశీ టూర్లో ఆల్రెడీ డే వన్ వీడియో చూసాము, ఇప్పుడు డే టూ వీడియో చూద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరి కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్ళాము. ముందుగా విశ్వనాథ్ మందిర్ దర్శన్, దాని తర్వాత అన్నపూర్ణమాత దర్శనం, దాని తర్వాత విశాలాక్షి టెంపుల్, కాలభైరవ దర్శనం చేసుకుని బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేసాం. ఈరోజు ప్రోగ్రాం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము. ఉదయం 9 గంటలకు మన కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రెమిసెస్లోనే ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కార్యక్రమం జరగబోతుంది. ఈ కాశీయాత్రలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అందరి యాత్రికులకి ధన్యవాదాలు. ఈ అద్భుతమైన కళ్యాణ మహోత్సవాన్ని పూర్తిగా చూడండి. సకల కార్య
దిగ్విజేత సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్త్యర్థం శ్రీ గంగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామిదేవత ప్రీత్యర్థం శ్రీ భవానీ శంకర స్వామిదేవత పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే.
సాయి జరుగు. మేదం చెయ్యి చెప్పే మహాసంకల్పం
వారికి మాంసం ధారణ అవుతుందండి. పురస్కారం చేసుకోండి. Thank you.
ప్రాణాయ స్వాహా ఓం బాణాయ స్వాహా ఓం జనాయ స్వాహా ఓం ధనాయ స్వాహా ఓం స్వాహాయ స్వాహా అంబులాన్ సమర్పయామి అంబులు సమర్పయామి
ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం కాశీలో చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ప్రసాదించిన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అలాగే ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ప్రోగ్రామ్ సహస్రలింగార్చన ఉంటుంది. 1016 మట్టి లింగాలతో సహస్రలింగార్చన ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ అందరికీ. జై హింద్.